హాయ్ వీవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్కి నైట్ ఎపిసోడ్తో మార్నింగ్కి ఓటింగ్లో భారీ మార్పులు జరిగాయి. ఇక ప్రియా గారి విషయం అయితే చెప్పనక్కర్లేదు, ప్రియా గారికి ఓటింగ్ అనేది దారుణంగా పడిపోతూ ఉంది. ఇక ఈ వీడియోలో థర్స్డే మార్నింగ్ వరకు పోలైన ఓటింగ్ని పర్సంటేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. సో ప్రియా ఓటింగ్ పడిపోయింది అనేదానికి ఎగ్జాంపుల్గా 2 ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ మీకు ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ప్రియా డౌన్లో ఉంది, ఈ 2 సైడ్స్లో కూడా తను ఎలిమినేషన్ జోన్లో ఉంది. సో ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే మాత్రం శ్రీరామ్ 21%తో టాప్ 1లో ఉన్నాడు. శ్రీరామ్కి ఓటింగ్ అయితే ఎక్కడా తగ్గడం లేదు. ఇక రవి అయితే టాప్ 2 ప్లేస్లో 18%తో ఉన్నాడు. రవికి కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. ఇక టాప్ 3లో అయితే సిరి ఉంది 16%తో. ఇక షన్ను ఓటింగ్ రావడంతో సిరి 3rd ప్లేస్లో ఉంది. ఇక అలాగే జెస్సీ కూడా షన్ను ఓటింగ్ ప్లస్ జెస్సీ ఫ్యాన్ బేస్ కారణంగా 13%తో 4th ప్లేస్లో ఉన్నాడు. ఇక లోబో అయితే 10%తో 5th ప్లేస్లో ఉన్నాడు. లోబోకి ఓటింగ్ కూడా బాగా జరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్లేస్లో అంటే 6th ప్లేస్లో కాజల్ 9%తో ఉంది. నిన్నటి ఎపిసోడ్లో అయితే కాజల్ పర్ఫార్మెన్స్ బాగా ఉండింది, సో ఈరోజు ఓటింగ్ పెరుగుతుందేమో చూడాలి. ఇక లీస్ట్లో అయితే ప్రియా గారు, యానీ మాస్టర్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. నిన్నటి ఎపిసోడ్తో ప్రియాకి ఓటింగ్ బాగా తగ్గిపోవడం కారణంగా, అలాగే యానీ మాస్టర్కి ఓటింగ్ పెరగడం కారణంగా వీరిద్దరు అయితే ఈక్వల్గా కనిపిస్తూ ఉన్నారు. సో వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో మాత్రం మనమైతే ఇప్పుడే డిసైడ్ చేయలేం. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగవచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను, తప్పకుండా ఫాలో అవ్వండి.